ఏపీ బీజేపీ చీఫ్ సోము వీరాజ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్రమాలు, దోపిడీలు, ఇసుకనే దోపిడీ చేయడం, ఎర్రచందనాన్ని దోపిడీ చేయడం, మద్యాన్ని మీరే తయారు చేయడం, ఇవన్నీ మీ ఎజెండాలు. మా ఎజెండాలు అవినీతి లేనటువంటి అభివృద్ధి అనేదే మా సోపానం. గ్రామాల దగ్గర నుంచి నగరాల దగ్గర నుంచి పట్టణాల వరకు కూడా మా ఎజెండాలు వెలుగులోకి రాకుండా మీ సోడో సూడో ఎజెండాలు బయటికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. నేను ఈవేళ ఎజెండా భారతీయ జనతా పార్టీ సెట్ చేస్తుంది మీరు చెప్పండి. నగిరి గాలేరి నగర్లో మీ వైఫల్యం ఏంటి? ఈవేళ ఇది చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి. అలానే తెలుగు గంగలో మీరేం చేస్తున్నారు? పోలవరంలో మేమేం చేస్తాం? తెచ్చుకొస్తాం. తెలుగు గంగలో మీరేం చేశారు? గాలేరి నగర్లో మీరేం చేశారు? మీరు ఈవేళ ప్రజలకు సమాధానం అందరిని ఇవాళ మీరేం చేశారు? మీరు ఈవేళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా నిన్న ఒక మంత్రి గారు మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఒక నామం పెడుకుంటే ఆయన ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు 2 సంవత్సరాల క్రిందట వచ్చి తిరుమల వెళ్ళి ఆయన గుండు గీయించుకోవడం జరిగింది. కానీ ఆయన నామం పెట్టాడని ఒక మంత్రి వేళాకోళం చేస్తారు. అంటే వెంకన్న బాబు నామం పెట్టుకోవడం అంటే మీకు వేళాకోళం, అంటే వెంకన్న బాబు నామం పెట్టుకుంటే మీకు వేళాకోళం. వెంకన్న బాబు గుడి మీద, వెంకన్న బాబు గుడి మీద వైకుంఠ ఏకాదశి రోజుని క్రిస్మస్కు శుభాకాంక్షలు చెప్తే ముఖ్యమంత్రి చాలా హ్యాపీ, కనీసం మాట్లాడదు. తప్పని ఒప్పుకునే ప్రసక్తి లేదు. అంటే హిందుత్వం అంటే వేళాకోళమా మీకు? ఈ పార్లమెంట్ అభ్యర్థి, ఈ పార్లమెంట్ అభ్యర్థి ఆయన నామినేషన్ వేయక ముందు, నామినేషన్ వేసిన తర్వాత మేము నామం పెట్టుకుంటే వెంకన్న బాబుని ఆదా మేము నామం పెడితే వేళాకోళం. మరి ఈ పార్లమెంట్ అభ్యర్థి వెళ్ళి ప్రార్థన చేయించుకుని ఆయన ప్రార్థన చేయిస్తే మాకు అభ్యంతరం లేదు. ప్రార్థన చేయించి దాన్ని మరలా ఆ ఫాస్టర్ ఫేస్బుక్లో పెట్టి, ఆ ఫాస్టర్ ఫేస్బుక్లో పెట్టి దాన్ని వెంటనే ఎందుకు తొలగించారని, ఎందుకు తొలగించారని నేను అడుగుతున్నా. భయమా? మా క్రిస్టియానిటీ అంటే వ్యతిరేకత లేదు. మీరు చేసే పనులు ఈ రాష్ట్రంలో అనేక మంది, అలానే మరొక ఎమ్మెల్యే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు, గూడూరు ఎమ్మెల్యే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ మీరు నిర్వర్తిస్తున్నారు. అనేక మంది ఈవేళ హిందువులుగా చెప్పుకుంటూ మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు ఏంటో అనేది మనకు తెలుసు. వాళ్ళ చరిత్ర చూస్తే ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యేలానే ఇదే విధంగా చాలామంది ఎమ్మెల్యేలుగా ఉంటూ హిందువులని చెప్పుకుంటూ ఈవేళ ఈ వైఖరిని అవలంబిస్తున్నాను. నేను ఒకటే కోరుతున్నా, మాకు వ్యతిరేకత లేదు, ధైర్యంగా ఉండండి, మీరు చెప్పండి, లేదా దీని మీద ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఈ వైఖరి మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడే ప్రసక్తి లేదు. దేవాలయం మీద దాడులు జరిగితే మాట్లాడే ప్రసక్తి లేదు. దేవాలయాల మీద రాముడికి చిరఛేదనం జరిగితే మాట్లాడే ప్రసక్తి లేదు ముఖ్యమంత్రి గారు. అంటే హిందుత్వం అంటే హేళన? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఎందుకు మాట్లాడరని అడుగుతున్నా. ఈ సమాజంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం, దాని మీద స్పందించకపోవడం,